ओम महागणाधिपतये नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదే తస్య నిసరతే వాణి జనోకన్యా ప్రవాహవత్ WMB పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు మకర లగ్నం గురించి చెప్పుకోబోతున్నాం। అంటే మకర లగ్నంలో జన్మించినటువంటి వారికి ఎటువంటి యోగాలు ఏర్పడతాయి, అది ధనయోగము, గృహయోగము, ఆర్ ఎనీ అంటే విద్యా యోగాలు కావచ్చు, వివాహ యోగాలు కావచ్చు, ఉద్యోగ యోగాలు, వ్యాపార యోగాలు, ఏం చేస్తే ఆ యోగాలు అభివృద్ధి చెందుతాయి, విదేశ యోగాలు కూడా కావచ్చు। అయితే దీనికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి, అసలు లగ్నం అంటే ఏమిటి, లగ్నం అని ఎలా గుర్తుపట్టాలి, నా లగ్నం ఫలానాదని ఎలా తెలుసుకోవాలి అంటే మీరు కనుక చూసినట్లయితే చాలామందికి వాళ్ళ నక్షత్రం ఏంటి, వాళ్ళ రాశి ఏంటి అని అడిగితే చెప్పేస్తారు ఇమీడియట్లీ। ఎందుకంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో వారు పుట్టినప్పుడు ఆ రాసింది కాబట్టి వాళ్ళు ఆ రాశి చూసుకోవాలని, అలాగే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళు పుట్టినప్పుడు ఏ నక్షత్రం నడుస్తుందో పలానా నక్షత్రం వారిది అని చెప్పి వాళ్ళు గుర్తించవచ్చు। 12 రాశుల్లో ఉన్న ఈ చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి మరి లగ్నం ఎలా తెలుసుకోవాలి, ఇట్స్ వెరీ సింపుల్। మీరు కనుక మీ జన్మజాతకాన్ని ప్రింట్అవుట్ తీసుకున్నట్లయితే ఆ ప్రింట్అవుట్లో రెండు గీతలు కొట్టుంటాయి అడ్డంగా, 12 లగ్నాల్లో ఏదైనా దానికి అలా అడ్డంగా రెండు గీతలు కొట్టున్నాయి, లేదా వన్ సింగిల్ గీతని ఇలా ఉన్నదంటే దట్ ఈజ్ యువర్ లగ్న, అది మేషం నుంచి మీనం వరకు చూసుకోవాలి। కొన్నిసార్లు అలా గీతలు కాకుండా లా అనే అక్షరం ఉంటుంది, లా ఈజ్ లగ్న, లేదా లగ్నం అని క్లియర్గా రాసి ఉంటుంది। ఇంగ్లీష్లో అయితే ఏఎస్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో కూడా ఉంటాయి, తెలుగులో ఉంటాయి, రకరకాల భాషల్లో కూడా వచ్చాయి వల్ల రేపు। ఏఎస్ మీన్స్ అసెండెంట్ అంటే ఇంగ్లీష్లో లగ్నం అని అర్థం, ఏఎస్ అని ఉందంటే ఆహా నాది ఫలానా లగ్నం అనమాట। మకర లగ్నం అనుకోండి, మకర రాశిలో ఏఎస్ అని రాసి పెట్టి ఉంటుంది, రైట్। ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది అసలు మకర లగ్నం వారికి ఎటువంటి యోగాలు, ఇన్బిల్ట్ యోగాస్ అంటారు, అంటే ఆ లగ్నంలో పుడితే స్పెసిఫిక్గా ఆ యోగాలు ఉంటాయి। ఎలా అయితే చూడండి, అమెరికాలో పుడితే తెల్లగా ఉంటాడు మనిషి, ఇండియాలో పుడితే రకరకాలుగా ఉండవచ్చు, నేపాల్లో పుడితే ఆంధ్రప్రదేశ్లో ఒకలాగే చైనా వాళ్ళలాగా ఉంటాయి, అదే ఏ ఆఫ్రికన్ కంట్రీస్లో పుడితే మనుషులు కొంచెం వాళ్ళ వాళ్ళ జుత్తు కొంచెం ఏదో అట్టగట్టేసినట్టో లేకపోతే చిన్న చిన్నగా ఉండడమో, మనుషులు కొంచెం బ్రౌనిష్ అండ్ బ్లాకిష్లో ఉండడం మనం చూస్తూ ఉంటాం, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ చల్లగా ఉంటుంది ఆ స్పెసిఫిక్ ప్రాంతం బట్టి, కొన్ని ప్రాంతాల్లో ఎడారుల్లాగా ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో చల్లదనం ఎక్కువగా ఉంటుంది అని ఎట్లా అయితే స్పెసిఫిక్గా ఉంటాయో లగ్నం కూడా అంతే, కొన్ని లగ్నాల్లో కొన్ని స్పెసిఫిక్ యోగాలు ఉంటాయి, ఇంకా అందులో డౌట్ లేదు। అలాగే మకర లగ్నం గురించి మనం తెలుసుకుందాం, మకర లగ్నం యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ స్ట్రెంగ్త్, శని పాడైపోతే వాళ్ళ ఫ్యామిలీ వల్లే వాళ్ళకి ఇబ్బంది గుర్తుపెట్టుకోండి, బట్ 90% ఆఫ్ కేసెస్ ఫ్యామిలీ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మకర లగ్న, రైట్. అయితే మరి వీరికి మనీ సోర్సెస్ ఎలా వస్తాయండి, ఏం చేస్తే వీళ్ళకి మనీ సోర్సెస్ వస్తాయి, వీళ్ళు వీళ్ళ మనీ వేరు కాదు అర్థం చేసుకోండి, అంటే వీళ్ళని ప్రొజెక్ట్ చేసుకుంటూ డబ్బులు వస్తాయి, వీళ్ళని ప్రొజెక్ట్ చేసుకోవాలంతే, అంటే ఏంటి, ఇవాళ రేపు సోషల్ మీడియాస్ చాలా వచ్చాయి, ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టరు చెప్పగలగాలి, ఆయన కనబడి ఇవి జాగ్రత్తలు ఇవి తీసుకోవాలండి అవి తీసుకోవాలి, చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు కానీ కొంతమందివే ఎందుకు వ్యూస్ బాగా వెళ్తాయి, కొంతమందివే ఎందుకు చక్కగా ఉంటాయి అంటే ఒక్కొక్క వ్యక్తి అద్భుతమైన సమాచారం ఇస్తున్న వాళ్ళ వ్యూస్ పెరగవు, కొంతమంది నార్మల్గా బేసిక్స్ విషయాలు చెప్తున్నా సరే వ్యూస్ పెరుగుతాయి, ఎందుకంటే వాళ్ళకి ఆ యోగాలు ఉంటాయి, అంటే వాళ్ళను వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా యోగాలు ఉంటాయి। సో మీకు పబ్లిక్తో అంటే పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ అర్థం చేసుకోవాలి, తద్వారా మీకు ధనయోగాలు ఏర్పడతాయి, అంటే నెలకు ఒక 40-50 సంపాదించేటువంటి వ్యక్తి ఒక్కసారిగా 1-2 లక్షలు సంపాదించడం అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు పబ్లిక్తో రియాక్ట్ అయ్యేటప్పుడు, అంటే ఆ పబ్లిక్తో మీరు మింగిల్ ఆర్ సంథింగ్ కనెక్టివిటీస్ అయ్యేటప్పుడు, రైట్. మరి వీరికి
ఏ వృత్తుల మూలంగా ఎక్కువగా ధన యోగాలు ఏర్పడతాయి తీసుకున్నట్లయితే స్పెసిఫిక్గా బిజినెసెస్ అందులో ముఖ్యంగా ఇక్కడ కూడా కొంతవరకు గురుత్వ సంబంధాలు ఉంటాయి ఈ లగ్నాలకు కూడా ఎందుకంటే సర్వీస్ వ్యయాధిపతి గురువు అవుతాడు స్పెండ్ చేసేటువంటి కారు కూడా థర్డ్ లార్డ్ గురువు అవుతాడు అంటే థర్డ్ హౌస్ సిగ్నిఫైస్ ఓన్లీ దారిద్రము ఊపిరి పీల్చుకోవడం ఇవన్నీ కాకుండా థర్డ్ హౌస్లో కూడా వృత్తి దాగి ఉంటుంది మాకు తెలియకుండా కృషి దాగి ఉంటుంది ఎందుకంటే కృషి స్థానం కృషి కష్టం కూడా దాగి ఉంటుంది కాబట్టి వీళ్ళకి కూడా కొంతవరకు టీచింగ్స్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా వస్తాయి అయితే క్రియేటివ్ రిలేటెడ్ ఫ్యాషన్ డిజైనింగ్స్ ఇని ఆర్ట్స్ అండ్ టీచింగ్ రిలేటెడ్స్ ఇవి వీళ్ళకి గైడింగ్ టీచింగ్ క్రియేటివ్ ఆర్ట్స్ సినిమా ఫీల్డ్ అండ్ ఎని ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ టెక్స్టైల్స్ రిలేటెడ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్స్ ఇవి ఎక్కువగా వీరికి ధనయోగాలు కలిగింపజేస్తాయి అయితే వీరు ఏం చేసుకోవాలి లలితా విష్ణు సహస్రనామాస్ వీళ్ళు ఎంత చాంట్ చేస్తే వీళ్ళ లైఫ్ గ్రాఫ్లో వీళ్ళు వీళ్ళకి ధనయోగాలకు సంబంధించినవి అంత చక్కగా వీళ్ళకి పెరుగుతూ ఉంటాయి బికాజ్ మనం అనుకుంటాం ఏంటండి నేను ఇదేదో చాంట్ చేస్తే నేను అదేదో కనెక్ట్ ఎలా అవుద్ది నేను వర్క్ చేసే వర్క్ ప్లేస్లో ఉన్న ఇది నేను ఇది చాంట్ చేయడం వల్ల ఎలా కనెక్ట్ అవుద్ది అనిపిస్తూ ఉంటుంది అన్నీ కూడా మన కంటికి కనబడేవి నిజాలనుకుంటే తప్పు ఎందుకంటే స్పెసిఫిక్గా ఒక లగ్నంలో జన్మించినప్పుడు కొన్ని కొన్ని మంత్రాలు కొన్ని కొన్ని ఉపాసనలు కొన్ని చాంట్ చేయడం ద్వారా యాక్టివేషన్ అయిపోతాయి అంతే ఇంక అందులో డౌట్ లేదు ఎలా అయితే మనం ఒక మెడిసిన్ తీసుకున్నప్పుడు మనలో రియాక్షన్స్ కానీ లేదా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మన బాడీ స్పందించకపోవడం అంటే అక్కడున్న ప్రదేశ వాతావరణాన్ని మనకు పడకపోవడం కానీ కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆహ్లాదంగా ఉండడం కానీ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొన్ని చాంటింగ్స్ చేస్తున్నప్పుడు కొన్ని అభివృద్ధి చెందుతాయి సో లలిత అండ్ విష్ణు సహస్రనామాస్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ యూ అలాగే వీరికి వీరి సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారు విదేశాలకు వెళ్ళడం ద్వారా వాళ్ళు బాగుపడతారు చెప్పొచ్చు క్లియర్గా వాళ్ళు అడిగారు మా తమ్ముడు పరిస్థితి ఏంటి విదేశాలకు వెళ్ళండి బాగుంటుందని చెప్పొచ్చు వెళ్తారు కూడా అండ్ అలాగే ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్గా ఉండడం జరుగుతుంది వీళ్ళ సిబ్లింగ్స్ అంటే ధర్మం కోసం ఇట్లా సమ్ కాంబినేషన్స్ అయితే ఇక్కడ ఏంటంటే కుజుడున్న స్థితిని బట్టి వీళ్ళకి భూలాభము వాహన లాభము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ ఈ యొక్క రాసుల వారికి అంటే ఐ మీన్ ఈ యొక్క లగ్నం వారికి సంతానం విషయంలో శుక్రుడి యొక్క స్థితిని కేతువు యొక్క స్థితిని స్పెసిఫిక్గా చూడాలి శుక్రుడి స్థితి బాగుంది కేతువు స్థితి బాగుంది ఇమ్మీడియట్లీ సంతాన యోగాలు కలుగుతాయి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ సంతానం కలిగినప్పుడు మాత్రం కొంచెం అనారోగ్య సూచనలు మీరు చూడొచ్చు మకర లగ్నం వారికి అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఇక్కడ వీళ్ళకి వచ్చేటువంటి స్పౌస్ కొంచెం చిన్న వయసు వల్ల కనబడడం మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే చాలామంది చూడండి ఉద్యోగ విషయాలను మేము ఎదగలేకపోతున్నామండి ఉద్యోగం గురించి ఏం చేయాలి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు సింపుల్ బెల్లం తీసుకోండి పిరికిడ బెల్లం తీసుకొని గోవుకి పెట్టడము గోంగూర తినిపించడము అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఇక్కడ క్రియేటివ్గా చేయడం ద్వారా మీ అంతటి మీరుగా ఉద్యోగాన్ని క్రియేట్ చేసుకుంటారు ఈ లగ్నానికి ఉన్న స్పెసిఫిక్ ఏంటంటే మీకు మీరుగా ఒక ఉద్యోగాన్ని కానీ మీకు మీరుగా ఒక వ్యాపారాన్ని కానీ క్రియేట్ చేసుకోగలరు అప్పటి వరకు లేనటువంటి దాన్ని క్రియేట్ చేసుకోగలరు అంత అద్భుతమైన యోగం ఉంటుంది మకర లగ్నానికి ఉద్యోగం ఒకరు ఇవ్వాలని లేదు మీరు క్రియేట్ చేసుకోగలరు ఇది అర్థం చేసుకోండి అండ్ అనదర్ థింగ్ ఈజ్ మీరు ఎంత ఉపాసన అంటే ఏదైనా ఒక చాంటింగ్ అండ్ రీసెర్చ్ మీకు అంత యోగాలు ఇస్తుంది అందరికీ అది యోగించదండి స్పెసిఫిక్ లగ్నాలకు ఎక్కువగా యోగిస్తూ ఉంటాయి అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మకర లగ్నానికి అంటే ఒక్కొక్క లగ్నానికి యోగం ఎంత ఉంటుందో అవయోగం కూడా చూసుకుంటూ ఉండాలి గురువుతో పర్టికులర్గా
ఏదో తెలియని ఒక గొడవ కావచ్చు, ఇట్లాంటి అవుతూ ఉంటాయి. సో గురువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే గురువులు మీ మీద కోప్పడే తత్వం, అంటే చిన్నప్పుడు చూడండి మనకి చదవకపోతే గురువు బాగా కోపడుతూ ఉంటాడు. పెద్ద అయిన తర్వాత మీరు చదువుతుంటే ఒక్కోసారి ఏమవుతుంటుందంటే ఏదో తెలియని ఒక కాంపిటీషన్గా కావచ్చు, మీరు ఇంకా శ్రద్ధ చూపించలేకపోవచ్చు. ఇవి మీరు చూస్తారు, నోట్ చేసుకోండి. మకర లగ్నం మీరు రీసెర్చ్ చేయండి. మీ ఒక్క జాతకంతో ఎప్పుడు కూడా మనం ఏకీభవించకూడదు. అంటే ఒక జాతకం చూసుకొని వీళ్ళకి జరగలేదు అనకూడదు. ఒక 1000 జాతకాలు, 2000, 10000, 5000 జాతకాలు తీసుకోవాలి, పర్సంటేజ్ తీసుకోవాలి. మహర్షులు చెప్పినటువంటి ఈ యొక్క విషయాలు ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి, ఎంతవరకు ఇది స్పెసిఫిక్గా జ్యోతిషాస్త్రం పనిచేస్తుంది. ఒక 5000 జాతకాలు కన్నా తీసుకుని మకర లగ్నం మీద రీసెర్చ్ చేస్తే 90% ఆఫ్ కేసెస్లో ఇది మార్పు వస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, అందులో సందేహమేం లేదు. సో ఈ యొక్క అంశాలు మీరు బాగా అర్థం చేసుకోండి. అలాగే రుణము, రోగము, శత్రువుల నుంచి బయటపడాలి అంటే మీరు చేయాల్సినటువంటిది స్పెసిఫిక్గా లలిత ఆరాధనే. ఇంకా అందులో డౌట్ లేదు. ఎంత లలిత ఆరాధన చేస్తే అంత ఖచ్చితంగా బయటపడిపోతారు. వాటితో పాటు ఏంటంటే విష్ణు ఆరాధన కూడా అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మకర లగ్నానికి లగ్న ద్వితీయాధిపతి, తృతీయ లాభాధిపతి, తృతీయ వ్యయాధిపతి, చతుర్థ లాభాధిపతి, పంచమ దశమాధిపతి, భాగ్య షష్ఠమాధిపతి, ఈ యోగాలు మీరు కనుక గమనించినట్లయితే ఇందులో స్పెసిఫిక్గా మీకు ధనం, ఎందుకంటే ఈ యోగాలను బట్టి ధనం తీసుకుంటూ ఉంటాం. బుధ శుక్ర రోజులు వీళ్ళకు బాగా ధనం రావడానికి యోగిస్తుంది. అయితే బుధ శుక్రులకే కనుక ధనాన్ని ఇచ్చే కారకత్వాస్ మీ జన్మజాతకం అప్పుడు ఇంక ఎక్కువ యోగిస్తుంది. అదర్వైజ్ అంత ఎక్కువగా యోగించదు. అంటే అప్పుడు ఏం చేస్తారు, ఏదైనా స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అట్లాంటి విషయాలు బుధ శుక్ర రోజులు, అంటే బుధ శుక్ర వారాలు, బుధ శుక్ర నక్షత్రాలు, అంటే ఆశ్లేష, జ్యేష్ఠ అండ్ రేవతి. శుక్ర నక్షత్రాలు అంటే పుబ్బ, పూర్వాషాఢ అండ్ భరణి. బుధ హోరలు, బుధుడికి సంబంధించిన లగ్నాలు కూడా చాలా మటుకు యోగిస్తాయి. శ్రీమాత్రే నమః.